చిన్న చిన్న ఎక్వేరియంలను చూసి పిల్లలు కేరింతలు కొడుతూ ఉంటారు. మరి బోలెడు ఎక్వేరియంలను, వందలాది జాతుల చేపలను ఒకేసారి చూస్తే చెప్పలేనంత సంతోషం కలుగుతోంది కదూ. అలాంటి ఎక్వేరియంను చూడాలంటే జమ్మూ వెళ్ళాలి. దీని పేరు బాగ్ ఈ బాహు. ఈ ఎక్వేరియంలో చాలా ప్రత్యేకతలు కలవు. మన దేశంలోనే కాదు, ఉపఖండంలోనే అతిపెద్ద అండర్ గ్రౌండ్ ఎక్వేరియం, అంటే నేల క్రిందనున్నదన్నమాట. దీనిని ఎక్వేరియం మ్యూజియంగా కూడా చెప్తారు. ఈ ఎక్వేరియంలోకి ప్రవేశమే వింతగా ఉంటుంది. ఒక పెద్ద చేప ఆకారము భవనము నిర్మించారు. దాని నోటి లోపల నుండి మెట్లు దిగి వెళితే అక్కడ మొత్తము 24 గుహల్లాంటివి ఉంటాయి. దాంట్లో ఎక్వేరియాలను ఏర్పాటు చేశారు. అందులోనూ 3 విభాగాలు చేశారు. 2 పెద్ద ఎక్వేరియంలను పెద్ద గదులలో విశాలముగా ఉంటాయి. అందులో భారీ సముద్ర చేపలు అబ్బురపరుస్తాయి. మరో 9 ఎక్వేరియంలు ఒక మోస్తరు గదుల్లా ఉంటాయి. వీటిలో బోలెడు సముద్ర జలచరాలు తిరుగుతూ ఉంటాయి. ఇక 3 విభాగంలో 13 చిన్నపాటి గాజు గదులు కనిపిస్తాయి. వీటిలో కేవలం మంచినీటి చేపలు మాత్రమే ఉండేలా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న అన్ని ఎక్వేరియాలలో కలిపి ఏకముగా 550 దేశ విదేశీ జాతుల చేపలు కనువిందు చేస్తాయి. ఎక్వేరియం గదుల అచ్చము సముద్రము లోపలున్న వాతావరణాన్ని కల్పించారు. రకరకాల రంగురాళ్లను, పెద్ద పెద్ద బండరాళ్లను, అబ్బురపరిచే ఆకారాల్లో ఉన్న శంఖాలను, ఇంకా బోలెడు సముద్ర మొక్కలను వీటిలో పెంచుతున్నారు. ఈ భూగర్భ ఎక్వేరియంను 1995 ప్రారంభించారు. విద్యార్థులకు జలచరాలపై మంచి అవగాహన కలగాలనే ఉద్దేశంతోనే దీనిని నిర్మించారు. ఇక్కడ సముద్రాలు, చేపలకు సంబంధించిన విలువైన సమాచారము కూడా గోడలపై రాసి ఉంచారు. అన్నిటినీ చూశాక పర్యాటకులు చేప తోకలో నుండి బయటకు రావటం భలే తమాషాగా ఉంటుంది. జమ్మూలోని ఒక తోటలో ఉన్న ఈ చేప ఎక్వేరియంను చూసి పిల్లలు కేరింతలు కొట్టాల్సిందే. ఇక్కడికి రోజు వేలాది సంఖ్యలో దేశ విదేశీ పర్యాటకులు వస్తూ ఉంటారు.